ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అనేది ఎందుకు ఆలస్యంగా జరుగుతుంది అనే దానికోసం ఈ వీడియో చేస్తున్నాను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ చూడండి బీ ఫార్మసీ బయోటెక్ ఫామ్డీ సో దీంట్లో ఎన్ని సీట్స్ ఉన్నాయంటే నార్మల్గా బీ ఫార్మసీలు వచ్చేసి ఒక కాలేజీకి సిక్స్టీ సీట్స్ కేటాయిస్తే ఒక అరవై సీట్లు ఉన్నాయి అనుకుందాం అరవై సీట్లుంటే దీంట్లో నలభై రెండు వచ్చేసి కోట ఉంటాయి ఒక పద్దెనిమిది వచ్చేసి మేనేజ్మెంట్ ఉంటాయి ఓకే అంటే కౌన్సిలింగ్ అనేది దేనికి జరుగుతుంది అంటే ఓన్లీ ఫార్టీ టూ సీట్స్ కోసమే కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది రైట్ ఇప్పుడు ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఫార్టీ టూని ఏం చేస్తారంటే ఎంపీసీ వాళ్ళకు ట్వంటీ వన్ అని బైపీసీ వాళ్ళకు ట్వంటీ వన్ అని అలానే బయోటెక్నికల్లో కూడా ఒక ట్వంటీ వన్ ఎంపీసీ వాళ్ళకి ఒక ట్వంటీ వన్ బైపీసీ వాళ్ళకి ఫామ్ డీ ఫామ్ డీలో టోటల్ ఎన్ని సీట్స్ ఉంటాయంటే వీళ్ళకి వచ్చేసి ట్వంటీ వన్ సీట్స్ ఉంటాయి దీంట్లో ఒక టెన్ వచ్చేసి ఎంపీసీకి లెవెన్ వచ్చేసి బైపీసీ వాళ్ళకు ఉంటాయి ఇలా ఎంపీసీ వాళ్ళకి సగము బైపీసీ వాళ్ళకు సగము సీట్లే అనేది కేటాయిస్తారు సో ఇప్పుడు ఫస్ట్ ఎంపీసీ వాళ్ళకి కౌన్సిలింగ్ ఎందుకు జరుగుతుంది అని అంటే ఎంపీసీ వాళ్ళు ఎవరు కూడా బీ ఫార్మసీలో కానీ బయోటెక్నికల్లో కానీ ఫామ్ డీలో చేయడానికి ఇష్టపడరు అంటే ఇక్కడ ట్వంటీ వన్కి ట్వంటీ వన్ అక్కడ ఫిల్ కావు ఎగ్జాంపుల్ ఒక సిహెచ్టీపీ అనే కాలేజీలో కనుక ఎంపీసీ నుంచి ముగ్గురు జాయిన్ అయితే బైపీసీ వాళ్ళకి ఎన్ని సీట్స్ ఇస్తారంటే థర్టీ నైన్ సీట్స్ ఇస్తారు అలానే బయోటెక్నికల్లో ఒక టెన్ మెంబర్స్ కింద జాయిన్ అయితే బైపీసీ వాళ్ళకి మిగిలే సీట్స్ థర్టీ టూ అలానే ఫ్యామిలీలో కనుక ఒకరు జాయిన్ అయితే బైపీసీ వాళ్ళకి మిగిలే సీట్లు ట్వంటీ ఇలా అంటే ఎంపీసీలో జాయిన్ అయిన తర్వాత మిగిలిపోయిన సీట్స్ అన్నీ కూడా బైపీసీ వాళ్ళకు కేటాయిస్తారు కానీ మ్యాక్సిమం ఎంపీసీ వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరు కూడా జాయిన్ కారు అంటే ఇప్పుడు సిహెచ్టీపీలో ఎంపీసీ నుంచి జీరో అనుకుందాం బయోటెక్నికల్ నుంచే జీరో అనుకుందాం ఫార్మ్ డి నుంచి కూడా జీరో అనుకుందాం అప్పుడు ఈ సిహెచ్టీపీ అనే కాలేజీలో బైపీసీ వాళ్ళకి కేటాయించిన సీట్స్ ఏంటంటే ఫార్టీ టూ ఫార్టీ టూ ట్వంటీ వన్ సో ఇలా ఏం చేస్తారంటే ఎంపీసీ వాళ్ళు జాయిన్ కాకుండా మిగిలిపోయిన సీట్లన్నిట్లని కలిపేసి బైపీసీ వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తారు అందుకని చెప్పేసి వాళ్ళకు ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాతనే బైపీసీ వాళ్ళకు కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది దానికోసం అని చెప్పేసి మీకు లేట్గా కౌన్సిలింగ్ జరుగుతుంది కానీ వేరే ఉద్దేశం ఏమి ఉండదు ఎందుకంటే అక్కడ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అయిపోతే అక్కడ మిగిలిపోయిన సిగిలిపోయిన సీట్లు అన్నిట్లని కలిపేసి బైపీసీ వాళ్ళకు కౌన్సిలింగ్ అనేది చేస్తారు దానికోసం అనేది ఎవ్రీ ఇయర్ బైపీసీ కౌన్సిలింగ్ అనేది ఎంపీసీ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాతని బైపీసీ వాళ్ళకు కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో అందుకోసం అని చెప్పేసి బైపీసీ వాళ్ళకు ఎవ్రీ ఇయర్ ఇలా లేట్ అవుతుంది ఇది ఫ్రెండ్స్ ఎందుకు లేట్ జరుగుతుంది అనే ఇన్ఫర్మేషన్ సో అలానే బైపీసీ లో టాప్ కాలేజ్ లిస్ట్ అనేది నేను మీకు వీడియో చేస్తా అని చెప్పాను దానికి సంబంధించిన వీడియో ఒక టూ త్రీ డేస్ లో మీకు పెట్టేస్తాను సెట్ బైపీసీ వాళ్ళ కౌన్సిలింగ్ కూడా ఎప్పుడు ఉండొచ్చు అంటే జూలై సెకండ్ వీక్ ఉండే అవకాశాలున్నాయి ఎంపీసీ వాళ్ళ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత ఒక టూ త్రీ డేస్ లోనే బైపీసీ కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదలవుతుంది మాక్సిమం ఈ కౌన్సిలింగ్ కూడా జూలై సెకండ్ వీక్ లో ఉంటది అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి